చెప్పండి, జాబ్ క్యాలెండర్ మీద కానీ ప్రత్యేక హోదా మీద బీజేపీ వారి వాదన కానీ వీటి మీద మీరే ఉంటారు సార్? జాబ్ క్యాలెండర్ మీద మీతో మాట్లాడాలి. చెప్పండి సార్. నా పేరు శ్రీనివాసులు, నేను స్టూడెంట్ సార్ యాక్చువల్లీ. ఓకే సార్, నేను 2019 నుంచి నేను ఎస్ఐకి ప్రిపేర్ అవుతున్నా సార్. ఓకే. జగన్ గారు 2 సంవత్సరాల తర్వాత నుంచి ఈ కోవిడ్ తర్వాత క్యాలెండర్ వదులుతా అని అప్పటి నుంచి నేను వెయిట్ చేస్తున్నా సార్. ఓకే. కానీ మీరందరూ 6 లక్షల జాబ్స్ అంటున్నారే కానీ మాకు డిసెంబర్ లో సీఎం గారు స్వయంగా ప్రతి సంవత్సరం మీ 6,000 పోలీసులు జాబ్స్ ఉన్నాయి వదులుతాము, అట 4 నెలల్లో 24,000 పోస్టులు వదులుతామని సీఎం గారు స్వయంగా చెప్పారు. రీసెంట్ గా రాష్ట్ర హోంమంత్రి సుచరిత గారే 6,500 పోస్టులు వదులుతామని కూడా చెప్పారు సార్. కానీ మాకు ఇక్కడ నోటిఫికేషన్ నిన్నటి వరకు మేము 6,000 కన్ఫర్మ్ వస్తాయి కానిస్టేబుల్ ఎస్ఐ అనుకుంటే నిన్న 450 పోస్టులు చూసి మేము చాలా షాక్ అయినాం సార్. రాష్ట్రం మొత్తం మీద నిరుద్యోగులు మొత్తం ఇప్పుడు మీ వరకు వచ్చింది కానీ ఈ విషయం మాత్రం రాష్ట్రం మొత్తం నిన్నటి నుంచి నిరుద్యోగులు బయటికి చెప్పలేదు కానీ చాలా ఆవేశంతో ఉన్నారు సార్ ఈ విషయంలో. గవర్నమెంట్ దృష్టికి ఈ విషయం వెళ్ళిందో లేదో తెలియదు కానీ రైట్, అంటే తక్కువ పోస్టులు అనౌన్స్ చేశారన్నది మీ వాదన అంతే కదా? తక్కువ పోస్టులు సార్, అసలు మీరు ఈ 450 ఇవ్వకుండా పర్వాలేదు సార్? మాకు చాలా అవమానిస్తున్నారు సార్ మీరు. ఇవ్వకుండా ఇవ్వకుండా ఉంటే పర్వాలేదు అని ఎట్లా చెబుతారు మరి? రైట్, ఓకే, ధన్యవాదాలు చంద్రశేఖర్ గారు. కానీ ఒక వైఎస్ఆర్ అభిమానిగా, ఒక జగన్ ఫాలోవర్ గా, ఆయన జాబ్ కోసం నేను కృషి చేసిన వ్యక్తిగా మాట్లాడుతున్నా సార్. నిన్న జాబ్ క్యాలెండర్ అయితే నన్ను చాలా నిష్పృహగా గురి చేసింది సార్. గ్రూప్ 1, 2 వచ్చేసి 36 పోస్టులు అయింది సార్, మరి దారుణంగా ఇచ్చినారు. దాని గురించి మటుకు ప్రతి ఖచ్చితంగా రివ్యూ చేసుకోవాలని, పోలీస్ శాఖ ఉద్యోగాలు చాలా వేకెన్సీ ఉన్నాయి సార్, కొంచెం చూడాలని మరో కోరుకుంటాను సార్. సరిగ్గా అట్లే కాదు, ఇప్పుడు ఓ పక్క ఏమో మొత్తం ప్రభుత్వ ఉద్యోగాలతో నింపేస్తున్నారని ఏమో ఓపెన్ మరి చేస్తారు, మీరేమో ఇంకా పెంచాలని మీరు అంటారు సార్. ఇదంతా నడుస్తూనే ఉంటుంది, ప్రభుత్వ ప్రైవేట్ ఇవన్నీ కూడా నడుస్తూనే ఉంటాయి. బట్ మీరు అడగటం తప్పేం కాదు కానీ, బట్ మీలాంటి వాళ్ళు కుర్రవాళ్ళు యువకులు ఈ వేరే రంగాల్లో సొంతంగా కూడా చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి తప్ప అన్నిటి మీద ప్రభుత్వం మీద ఆధారపడటం అంటే, ఇప్పుడు 6 లక్షలు ఇచ్చామని ఆయన అంటున్నారు, మీరు 6 లక్షలు కాదు ఇంకో 20 లక్షలు ఇమ్మంటే అవుతుందా? గవర్నమెంట్లో ఎన్ని నడిచే పనేనా అనేది కూడా చూడాలి. ప్రభాకర్ గారు కృష్ణా జిల్లా.